కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు వరద ఏలూరు జిల్లా వాసులను అతలాకుతలం చేస్తోంది. జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుతో పాటు ఎర్రకాలువ, తమిళేరు, జల్లేరు జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా తీవ్ర వాయుగుండంగా మారుతుంది. కూడా వాయుగుండం తీరం దాటింది. తీరం దాటిన వేళ కూడా జిల్లాకు సంబంధించి కూడా ఉధృతంగా కూడా వర్షం పడుతుందని పరిస్థితి ఉంది. మరి చూస్తే కనుక జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులు కూడా నిండుకుండలు తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్క తమ్మిలేరు కానీ, మరేపు ఎర్రకాల జలాశయం కానీ, జల్లేరుకు సంబంధించినటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలు తలపిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి చింతలపూడి వద్ద ఉన్నటువంటి నాగిరెడ్డి గుడికి సంబంధించినటువంటి జలాశయం కానీ, మరేపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఉధృతంగా కూడా వరద పెరుగుతున్నట్టు పరిచుకుని ఉంది. చూస్తే కనుక ఎర్రకాలువ జలాశయాన్ని నీటి మట్టం 81.8 మీటర్లు కాగా, ప్రస్తుతానికి దాని సామర్థ్యం కూడా చూసిన కనుక జలాశయం కూడా పూర్తిగా సామర్థ్యం 83.50 మీటర్లు కూడా ఉంది. జలాశయం సంబంధించినటువంటి ఇన్ఫ్లో కూడా గంటకి పెరుగుతుంది. 3463 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో కూడా 2060 క్యూసెక్లుగా ఉంది. జలాశయం సంబంధించినటువంటి మొత్తం గేట్లన్నీ ఎత్తి అధికారులు కూడా నీటిని దిగువకు విడుదల చేయడంతో మరేపు ఇక్కడున్నటువంటి తమ్మిళేరుకు సంబంధించి కూడా వరద క్రమేపీ పెరుగుతుందని చెప్పొచ్చు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి చూసిన కనుక 29.860 మీటర్లకు సంబంధించినటువంటి స్పిల్వే ఎగువకు నీటి మట్టం చేరడంతో, దిగువ కూడా చూసినగా 20.350 మీటర్లకు సంబంధించినటువంటి నీటి మట్టం కూడా చేరింది. 48 గేట్ల ద్వారా కూడా దిగువకు 460,910 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు అధికారులు విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరేపు ప్రధానంగా చూసిన జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి కూడా మరేపు జనజీవనం మొత్తం స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకునే కనుక నూజివీడికి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతుందో, నూజివీడికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా చూసిన కనుక జిల్లాకు సంబంధించి కూడా వర్షపాత విధంగా చూసుకుంటే 41.4 సెంటీమీటర్లకు సంబంధించినటువంటి వర్షపాతం కూడా జిల్లాలో నమోదైంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసుకునే కనుక తమ్మిళేరుకు సంబంధించినటువంటి ఏదైతే గేట్లు ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి తమ్మిళేరు జలాశయానికి సంబంధించినటువంటి గేట్లు కూడా పూర్తి స్థాయిలో తెరుచుకోపోవడంతో, ఇక్కడటువంటి క్రేన్ సహాయంతో కూడా గేట్లను కూడా అధికార యంత్రాంగం తెరిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తే ఒకవైపు మరేపు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి తోడు వరదలు కూడా తోడవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో కానీ, మరేపు ఆర్డీఓ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమై వాటికి సంబంధించినటువంటి ఏదైతే అధికార యంత్రానికి సంబంధించిన కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మత్స్యకారులకు సంబంధించి వేటకెళ్ళొద్దని చెప్పి సూచించారు. ప్రధానంగా చూసుకుంటే తమ్మిళేరుకు సంబంధించినటువంటి ఉధృతి కూడా క్రమేపీ పెరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి తూర్పు లాకులు కానీ, మరి పడమటి లాకుల వద్ద కూడా ప్రధానంగా పడమటి లాకులు 10 గేట్లకు సంబంధించి కానీ, తూర్పు లాకులకు సంబంధించినటువంటి 6 గేట్లు కూడా అధికార యంత్రాంగం కూడా ఎత్తి విడుదల చేశారు. పూర్తి స్థాయిలో చూసినాక జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాల పట్ల పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. మరియు ప్రజలంతా కూడా ఎక్కువటువంటి అవసరమైతేనే బయటికి రావాలి, లేకపోతే ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఒకవైపు ప్రాజెక్టులన్నీ కూడా నిండుకొని తలపిస్తున్నాయి, మరేపు ఏజెన్సీకి సంబంధించినటువంటి వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో కల్వర్టులకు సంబంధించినటువంటి వాగులు కానీ దాటే ప్రయత్నం చేయొద్దని చెబుతున్నారు. ఓవరాల్గా చూసుకునే కనుక జిల్లా అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వాయుగుండం ప్రభావంతో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ కుమార్ రాష్ట్ర రాజు సాక్షి ఏలూరు జిల్లా. ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వద్ద బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండపల్లిలోని శాంతినగర్ ఇందిరమ్మ కాలనీ జల దిగ్బంధంలో ఉంది. ముంపులో చిక్కున్న 200 కుటుంబాలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సింగనగర్ వాసులు జల దిగ్బంధంలో చిక్కున్నారు. విజయవాడలో కాలనీలు, రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. రైట్, విజయవాడలో పరిస్థితి మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం మీరు, ఎలా ఉంది పరిస్థితి? ఏసారి ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో ఇందిరా కాలనీలో మనం ఉన్నాం. ఇందిరానగర్ దగ్గర మనం చూస్తున్నాం పూర్తిగా బుడమేరు రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయినంత వాటర్ ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గంట గంటకి కూడా ఉధృతి పెరుగుతుంది, నిమిషానికి వరద ఉధృతి అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికొచ్చి నిన్న రాత్రి మెసేజ్ పెట్టారు, వరద వచ్చే అవకాశం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పారు. తప్ప ఎవరూ కూడా ఇప్పటికొచ్చి సహాయ చర్యలకు రాలేదు. దీనితోటి పూర్తిగా ఆస్తి
ఆస్తినష్టం అంతా జరిగిపోయింది. జనాలంతా కూడా నీట మునిగిన పరిస్థితి, కుటుంబాలతో కట్టుబట్టలతో వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం అధికారులు రావడంతో ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళు రక్షించుకోవడం కోసం ఇక్కడ ఉన్న స్థానికులే వాళ్ళ సహాయ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి. తాడు సహాయంతో మనం చూస్తున్నాం ఒక తాడుని, ఈ తాడుని సహాయంతో పూర్తిగా వాళ్ళంతా కూడా తాళ్ళు వేసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని రక్షించుకునే పనులు అవుతున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు, అంటే చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా కుటుంబ సభ్యులు పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి లేదు, అధికారులు ఎవరు రాలేదు, కనీసం పట్టించుకోలేదంటూ వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గోవులు కూడా చాలా ఉండిపోయే లోపల, పశు సంపద కూడా ఉంది, వాళ్ళంతా కూడా నష్టపోయామంటూ వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి అంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా తాళ్ళు పట్టుకొని తాళ్ళు సహాయంతో లోపలికి వెళ్ళే ఒక ప్రయత్నం కూడా వాళ్ళంతా చేస్తున్నారు. ఎందుకంటే మనం ఆ చివర చూస్తున్నాం ఒక జెండాను పట్టుకొని ఒక పర్సన్ నిలబడున్నాడు. దాదాపు 40 నిమిషాల నుంచి ఆయన అదే పట్టుకున్నారు. ఇప్పుడు తాడు అందించి ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే వీళ్ళంతా చెప్పాలి. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా నీట మురిగి పరిస్థితి. అధికారులు ఎవరు రాలేదు, మీరే సహాయ చర్యలు ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు. వచ్చినా కూడా వస్తున్నాయి అన్నారు, అవండి లోపల పెద్దవాళ్ళు ఉన్నాయంటే వస్తున్నాయండి చెప్పాము వస్తున్నాయి అన్నారు తప్ప సుమారుగా 8 కూడా కాదు, 7:30 దగ్గర నుంచే పరిస్థితి ఇది చాలా దారుణంగా ఉంది. మరి ఎవరో ఒకరు మరి ఎమ్మెల్యే గారు వచ్చారంటున్నారు, ఆయనేమో అటు ఆంధ్రప్రభు కాలనీ అటు తిరుగుతున్నారట. ఇటేమో లోపల పెద్దవాళ్ళు, పేషెంట్లు, పిల్లలు చాలా మంది. 40 నిమిషాల నుంచి ఉన్నాడు ఆయన, గంట నుంచి అట్లాగే బోర్డు పట్టుకుని ఆయన. ఇప్పుడు మేమందరం కలిసి తాళ్ళు తీసుకొచ్చి లాగుతున్నాం ఆయన్ని. దాదాపు గంట నుంచి ఒక పర్సన్ అక్కడ నిలబడి ఉన్నారు, ఆయన్ని కాపాడే ప్రయత్నం కూడా ఈ స్థానికులు చేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉంది? గోవులు కూడా చాలా ఉన్నట్టు తెలుస్తుంది. గోవులు, పసిపిల్లలు, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి కనుచూపు మేరలో ఎదురుకుండా ఉన్న ఆయన్ని కాపాడడానికి సుమారుగా మేము 2 గంటల నుంచి తీవ్రమైన విఫల యత్నం చేశాం. మొత్తానికి భగవంతుడి దయ వల్ల చల్లగా ఇప్పుడే వచ్చాడు ఆయన, మా ప్రయత్నం భగవంతుడు అనుకూలించి. ఇంకా లోపల